బహదూర్పురా పిఎస్ పరిధిలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మిస్టర్ ఎస్ రాఘవేంద్ర బృందంచే గుట్కా రాకెట్ ఛేదించారు. ముఖద్దీం అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద 10 లక్షల విలువైన గుట్కా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి నిమిత్తం బహదూర్పురా పోలీసులకు అప్పగించారు. కిరాణా షాప్లో రేడ్ చేయడం జరిగింది. అందులో జర్దా అండ్ సిగరెట్కి సంబంధించి ఓ మెటీరియల్ దొరకడం జరిగింది. దాన్ని అక్కడ సీజ్ చేసి అతని కస్టడీలోకి తీసుకున్నాము. అతని యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ జర్దా ఎక్కడికి వెళ్ళి అని అడగగా అతను అత్తాపూర్లో ఇమ్రాన్ అనే వ్యక్తి ఇచ్చాడని చెప్పాడు. ఆ ఇమ్రాన్ అనే వ్యక్తిని ఇమీడియట్గా అతనితో పాటు పోయి అతను చెక్ చేస్తే అతని గిట్ట అతని సమక్షంలో గిట్ట కొద్దిగా అక్కడ జర్దా అనేది సీజ్ చేయడం జరిగింది. అత్తాపూర్లో అతని షాప్లో అక్కడి నుంచి సిగరెట్ అమ్మినటువంటి ఉన్నా పొజిషన్ పే పూరా జర్దా భీ సీజ్ కరే. వాన్సే బేగం బజార్ గయా, బేగం బజార్ మే వాసిమ్ కే సాత్ సిగరెట్ పూరా ప్యాకెట్ సీజ్ కర్కే పోలీస్ స్టేషన్ ఆకే కేస్ రిజిస్టర్ కరే కర్నే కే బాద్ వో దర్యాప్త్ చల్ రహా హై. కిస్కా లిమ్రా కా వో ముఖరుద్దీన్ కా వైఎస్ జనరల్ స్టోర్ బోల్కే ఇమ్రాన్ కా షాప్ తాపూర్ మే రైతే వాన్సే వో జర్దా లే లియే ఔర్ వాసిమ్ కా రాయల్ మార్కెటింగ్ బోల్కే ఓ బేగం బజార్ మే రైతే షాప్ ఉన్కా షాప్ సే పూరా సిగరెట్ డబ్బియా సీజ్ కర్కే లాయే ఓ తినోన్కు కస్టక్ లే లియే ఉన్కా ఉపర్ కేస్ రిజిస్టర్ కరే అబ్ ఇన్వెస్టిగేషన్ చల్ రహా హై. ఇస్సే పహలే భీ యే నిమ్రా దుకాన్ కే రేట్ పడీ థీ సర్ నా సర్ आओ है ऐसे केस है लेकिन उनको जो है अभी तक रिमांड नहीं करे, बस खाली किसको ऊपर केस डाल दे गए, छोड़ दे गए. जिस हिसाब से 8 बार इनको पहले कस्टडी में लिए थे उनके मालूम है वो केस वाला वो